1952 నుంచి. క్యాబినెట్లో నంబర్ టూ ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ కాదు, ఎప్పటికీ రెవెన్యూ మినిస్టరీ. అంత ప్రాధాన్యత ఇచ్చిన గవర్నమెంటు. మొట్టమొదటి టెనెన్సీ యాక్ట్ కూడా వచ్చింది ఇక్కడే. దాని తర్వాత మన టెనెన్సీ యాక్ట్ని బెంగాల్లో కాపీ చేసినారు. అంతకు మొదలు ఇంకా రెండు స్టేట్స్లో టెనెన్సీ యాక్ట్ ఉండే, మన 24 పర్గనాస్ అని, సంతాల్ పర్గనా ఏరియాలో చాలా పాత టెనెన్సీ యాక్ట్. అదేవిధంగా బీహార్ టెనెన్సీ యాక్ట్ కూడా చాలా పాతది. కానీ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత వచ్చిన చట్టము ఈ టెనెన్సీ యాక్టు. దీన్ని బెంగాల్ తేబాగా అనే ఏరియాలో వాళ్ళు దాన్ని కాపీ చేసినారు. సో ఈ రెవెన్యూ మినిస్ట్రీ అనేది ఇప్పటికీ అందరూ కేవీ రంగారెడ్డిని జ్ఞాపకం పెట్టుకుంటారు. ఏంటంటే రెవెన్యూ మినిస్టర్, ఎందుకంటే రెవెన్యూ అంత ఇంపార్టెంట్. మేము కూడా లీగల్ ప్రొఫెషన్లో చూసినాం, ప్రతి లాయర్కి ఆయన కేటాయించిన టైంలో ఒక మూడో భాగము రెవెన్యూ కోర్టు బోర్డు అనుకుండేది. రెవెన్యూ కోర్టులో రెగ్యులర్గా కేసులు ఉండేవి. అంతకుముందు అదే కాకుండా రెవెన్యూ బోర్డు ఉండేది. రెవెన్యూ బోర్డులో హయ్యెస్ట్ అథారిటీ అది, రెవెన్యూ బోర్డు. రెవెన్యూ బోర్డులో రైతులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. అది ఒక కాంప్రిహెన్సివ్ బాడీ ఉండే రెవెన్యూ బోర్డ్. రెవెన్యూ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఈ రోజు వరకు వర్తిస్తాయి, కానీ రెవెన్యూ బోర్డునే రద్దు చేసినారు. ఈ విధంగా మనము ఈ రెవెన్యూ వ్యవస్థని మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ పోయినాం. దానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఇటు టైము ఈ దేశంలో, ఎందుకంటే అన్ని రాజ్యాలే ఉండేది కాబట్టి ఎక్కడ రెవెన్యూ సిస్టమ్ ఉండే, ఎక్కడ ఏముండే మనకు తెలియదు. కానీ మొట్టమొదటి సిస్టమాటిక్ రెవెన్యూ సిస్టము మొఘల్స్ ఇచ్చినారు. మొఘల్స్ ఇచ్చిన రెవెన్యూ సిస్టమ్ని నిజాం దాన్ని కొన్ని చేంజెస్ తీసుకొచ్చి దానికి మనం ఇప్పుడున్న రెవెన్యూ సిస్టమ్ కూడా నిజాం టైం నుంచి వచ్చింది. అయితే ఇది మహారాష్ట్రలో కూడా సేమ్ యాక్టే, కర్ణాటకలో కూడా అదే. రెవెన్యూ వ్యవస్థని ఈ డిజిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ రెవెన్యూ వ్యవస్థనంతా మొత్తం ఖతం చేసి అందులో ఎవరిది ఏంది, ఏ ఎంట్రీ ఉంది ఏది తెలియకుండా అన్ని లిటిగేషన్ క్రియేట్ చేసినారు. ఈ లిటిగేషన్కి ఒకవేళ రేపటినాడు గవర్నమెంటు ఈ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేస్తే చాలా తొందరగా పరిష్కారం చేయవచ్చు అది. కానీ ఇప్పుడున్న ధర్నీ నుంచి వచ్చిన ఇష్యూస్, ఇప్పుడు ఒక సర్వే జరిగితే కానీ ఇవన్నీ మనము ఇష్యూస్ సార్ట్అవుట్ చేయలేము. ఇది గవర్నమెంట్ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ కాబట్టి, ప్రాబ్లమ్స్ లేని దగ్గర ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. అందుకొరకే కొన్ని డిస్ప్యూట్స్ ఉండిండొచ్చు, కానీ వాళ్ళకి తెలియదు డిస్ప్యూట్ ఉందని. కానీ ఇది ఓపెన్ చేయడంతో ధర్నీ కరప్ట్ రెవెన్యూ రికార్డ్ని మీరు డిజిటైజ్ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు ప్రజల కొరకు. అందుకొరకే ఇక్కడ వేరే దగ్గర బీహార్లో కానీ లేక ఆంధ్ర ఏరియాలో వాళ్ళు స్పెషల్ ట్రైబ్యునల్స్ పెట్టినారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్కి. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఇది ఒక సర్వే జరిగితే కానీ ఈ మూడింటిని మనం రికన్సైల్ చేయలేము. ఏది, పట్టా, కబ్జా అండ్ రెవెన్యూ రికార్డ్, ఈ మూడు రికన్సైల్ చేయాలంటే ఈరోజు. కానీ సర్వే చేస్తే ఒక ఊరిలో ఉన్న భూమి ఇంకో ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒకరి దగ్గర ఉన్న భూమి ఇంకోరి వెళ్ళిపోయి ఉండొచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దానికి ఏదన్నా ఒక స్పెషల్ ట్రైబ్యునల్ పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సర్వే చేసినామంటే ప్రాబ్లమ్స్ అన్నట్టే. కానీ ఏదో ఒకనాడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవలసిందే, ఎందుకంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి కాబట్టి సర్వే చేసుకోవాలి. ఒకరికి 10 ఎకరాలు వచ్చే బదులు ఆయన 5 ఎకరాలకే తృప్తి పడుతుండొచ్చు. ఎందుకంటే ఆ ఊర్లోనే 10 ఎకరాలు ఉండి పక్క ఊరికి పోయింది అనుకోండి, అంటే షిఫ్ట్ అవుతుంటుంది. మనం సర్వే చేసి నిజాం టైంలో చేసిన సర్వే తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు. ఒక కాంప్రిహెన్సివ్ సర్వే జరగాలి. ఇప్పుడు సర్వేకి టైం పట్టదు, ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ ఉంది, వేరే జిఐఎస్ ఉంది, ఇవన్నిటితోటి మనము 6 నెలల్లో సర్వే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ఉన్న ఇష్యూస్ ఏవైతున్నాయో అది మనము మీడియేషన్ సెంటర్స్కి రెఫర్ చేసి అతి తొందరగా మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.